الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بينهم إنه عزيز حكيم يا أيها النبي حسبك الله ومن اتبعك من المؤمنين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, యుద్ధం అంతమవ్వాలి, శాంతి పరిఢవిల్లాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ముఖ్యంగా ఆయన విశ్వాసుల హృదయాలను పరస్పరం కలిపి నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. నీవు ప్రపంచంలోని సంపద మొత్తం ఖర్చు పెట్టినా వారి హృదయాలను కలపలేవు. వారి హృదయాలను కలిపేవాడు అల్లాహ్ మాత్రమే. నిస్సందేహంగా ఆయన అపార శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను నీ అనుచరులైన విశ్వాసుల్ని ఆదుకోవడానికి ఆ ఒక్క అల్లాహే చాలు. అభిమాన మిత్రులారా, మనకు గుర్తుంటుంది, ఉండాలి కూడా, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద అగ్రరాజ్యం అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. అలాగే ఇరాన్, ఇరాక్ మీద కూడా అగ్రరాజ్యం యుద్ధం చేస్తే ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కనిపించడం లేదు. బెంజమిన్ ఫ్రాంక్లిస్ అన్నట్టు మంచి యుద్ధం, చెడ్డ శాంతి ఉండవు. దేశాలు, దేశాధినేతలు యథార్థాన్ని గుర్తించకపోవడం వల్లనే తరచుగా దేశాల మధ్య, వర్గాల మధ్య పోరు, పోరాటం, యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఆ స్థలాలు, ఆ ప్రదేశాలు, ఆ దేశాలు, ఆ ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి,
రక్తంతోనైనా కన్నీళ్లతోనైనా. కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కార్చే నాదుడు కూడా లేని యొక్క దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడుతుంది. బాంబుల దాడికి అభివృద్ధి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నిర్మించిన భవనాలు, ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు, వాకిలి, ఇలా ఒక్కటేమిటి? ఆప్తులు అయిన వారు, పరిచయస్తులు అన్నీ రెప్పపాటులో భస్మీపటమవుతున్నాయి. సామ్రాజ్యవాదం, రాజ్య విస్తరణ కాంక్ష, నిలువెత్తు దురహంకారం, దోచుకోవాలనే తాపత్రయం, ప్రపంచాన్నే శాసించాలనే కుటిల బుద్ధి, ఇలాంటి అనేక కారణాలు యుద్ధానికి దారితీస్తున్నాయి. నాటి నాజీల నుంచి నేటి పుతిన్, ఫలస్తీనాలోని అక్రమార్కులైన యూదుల వరకు చరిత్ర, మానవ చరిత్ర ఎత్తి మనం చూసినట్లయితే ఇదే మనకు కనబడుతుంది. నరహత్ర చెయ్యవద్దు, దొంగలింపవద్దు అన్నవి యూదులు చదివే తోరా గ్రంథపు 10 ఆజ్ఞల్లోని 2 ప్రధాన ఆజ్ఞలు. ఆ రెండిటికి వ్యతిరేకంగా ఫలస్తీనా భూభాగంలో యూదులు నరహత్యకు పాల్పడ్డారు. భూములను దొంగలించి నేడు అక్రమార్కుల అగ్ర రాజ్యపు యొక్క నీరాజనాల్ని కూడా అందుకుంటున్నారు. ఇలా వారు చేస్తూ సభ్య ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నట్టు. అభిమానమిత్రులారా, ఒకరు చేసిన దాడికి ఎదురు దాడిగా అంటున్నారే కానీ అందులో పిసరంత కూడా నిజం లేదు. గత డిసెంబర్ నుండి ఇజ్రాయిల్ నిరంతరం దాడులు చేస్తోంది. ఒక్క వెస్ట్ బ్యాంకులోనే 260 మంది చనిపోయారు. మస్జిదుల్ అఖ్సాపై ప్రతిరోజులు ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఆ పవిత్ర మస్జిద్ ప్రాంగణంలో ఫలస్తీనా యొక్క పడుచులతోటి ఎంత అసభ్యంగా ఇజ్రాయిల్ సైన్యం ప్రవర్తిస్తుందో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఫలస్తీనా భూమి ప్రతిరోజు దురాక్రమణకు గురవుతూనే ఉంది. ఫలస్తీన్ ప్రజలు ప్రతిరోజు ఖైదు చెయ్యబడుతూనే ఉన్నారు. దాదాపు 500,000 పైచిలుకు ఫలస్తీనా ఖైదులు చెరసాలలో మగ్గుతున్నారు. ఈ పరిస్థితి కేవలం ఒక్క గాజాలోనే కాదు, ఇది వెస్ట్ బ్యాంకులోనూ ఉంది. ప్రపంచంలో చెప్పుకోవాలంటే అత్యంత దారుణమైన దురాక్రమణను ఎదుర్కొంటున్న యొక్క జాతి ఏదైనా ఉంది అంటే అది ఫలస్తీనా జాతి అని మనం చెప్పుకోక తప్పదు. అభిమాన మిత్రులారా, మానవాళి పట్ల, ప్రపంచం పట్ల బాధ్యత ఉన్నవారెవరైనా సరే ఈ తరహా హింసాకాండను సమర్థించరు. కానీ ఇంత దారుణ హింసాకాండ జరుగుతున్నప్పటికీ, ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం అనేది కురుస్తున్నప్పటికీ, పసిపుల్లలు అసువులు బాస్తున్నప్పటికీ, అగ్రరాజ్యపు అధినేతలు ఆ అక్రమార్కులకే వత్తాసు పలకడం దేన్ని సూచిస్తుందో కాస్త మనం బేరీజు వేసుకోవాలి. అభిమానమిత్రులారా, ఒకప్పుడు యుద్ధం గెలవడం కోసం ఆయుధాలు తయారు చేసేవారట, మరెప్పుడు ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. యుద్ధానికి శాంతికి మధ్య మనిషి చక్రభ్రమణం అనేది నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత ప్రధానమైందంటే 2 యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్ని శాంతిగా నిర్వచించుకునే దౌర్భాగ్య పరిస్థితి నేడు మనకు ఎదురైంది. శాంతి కాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి ఒక అలవాటుగా మారిపోయింది. యుద్ధం కడుపున శాంతి శిశువును, శాంతి కడుపున యుద్ధ శిశువును కోరుకోవడము కూడా
అంతే నిత్య సత్యమైపోయింది. అభిమాన మిత్రులారా, మనం సాధారణంగా యుద్ధం వచ్చి శాంతిని చెడగొట్టింది అన్నట్టుగా భావిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి శాంతి మధ్య మధ్యలో వీచే మలయ మారుతమ ప్రచండ యుద్ధం యొక్క వేడి గాల్పులకు శాంతి అనేది అవరోధమవుతుంది అన్న ఎరుక మనకు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా యుద్ధమే శాశ్వతంగా తిష్టవేసిన చుట్టమైంది. శాంతి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తొంగి చూసే అతిథి పాత్రమైంది. అభిమాన మిత్రులారా, ఏ యుద్ధమైనా సరే, అది మతపరమైనా సరే, ఆర్థికపరమైనా సరే, ఆస్తిపరమైనదైనా సరే, విస్తీర్ణ యొక్క కాంక్ష కలిగినైనా సరే, చివరిలో అయిన వారి అయిన అనేక మందిని కోల్పోయిన తల్లులు, భార్యలు వారి యొక్క దుఃఖ హాహాకారాలు అనేవి, ఆర్తనాదాలు అనేవి నిజంగా ఎలాంటి మనుషుల యొక్క గుండెల్లైనా పెండి చేసేస్తాయి. అన్ని అనుభవాలున్న, అన్నన్ని శోక యొక్క సముద్రాలు కట్టలు తెచ్చుకుంటూ ఉన్న అలాంటి యొక్క ఉదాహరణలు కోకల్లలుగా కళ్ళ ముందరనే కదలాలుతూ ఉన్న మనిషిలో యుద్ధోన్మాదం అనేది, యుద్ధ కాంక్ష అనేది ఉపశమించడం లేదు. సమర మోహం అనేది తీరడం లేదు. రుద్ర దాహం అనేది చల్లారడం లేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చుకునే లేదు. యుద్ధంలో చివరికి అటు ఇటు విజేతలే ఉంటారు అనుకుంటే ఇది పొరపాటు. మిగిలేవి శవాలు, జీవచ్ఛవాలు మాత్రమే అన్నక సత్యాన్ని మనిషి ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాడు? బతుకునిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వానికి, అమృతానికి దూరంగా హాలాహలం దిశగా, చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? ఏ యుద్ధంలోనైనా అభిమానమిత్రులారా, మనిషి తినేది ఆ యుద్ధం తర్వాత వట్టి కూడు కాదు, అక్షరాల నెత్తురు కూడు. కత్తి పట్టి యుద్ధం చేసి వినాశనానికి కాదు, కొత్త చరిత్ర లిఖించేందుకని కొందరు చెబుతూ ఉంటారు. కానీ కత్తి వలిగిన జరిగిన యుద్ధాలు కానీ, బాంబుల వలిగిన జరిగిన యొక్క దాడులు కానీ వినాశనాన్ని తప్ప కొత్త చరిత్రను లిఖించిన దాఖలాలు ఈ భూమండలం మీద లేవు. రగిలే కాంక్ష, చెలరేగే కత్తి, రివ్వున దూసుకొచ్చే బాంబు, చిందే నెత్తురు సువర్ణ అధ్యాయాలను లిఖించినట్టు దాఖలాలు మానవ చరిత్రలో ఇప్పటి వరకు లేవు, ఇక మీదట కూడా రాబోవు అన్న యొక్క ఈ ఇంకిత జ్ఞానం అనేది మనలో బయలుదేరాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ప్రపంచ పటాన్ని మనం తీసుకున్నట్లయితే ఫలస్తీనా నేల విస్తీర్ణం అనేది సూది మొన మోపినంత. ఆరంభిస్తే, జనగణన ఆరంభిస్తే ఆ జాతి జనాభా కొద్ది రోజుల్లోనే తేలిపోయేంత. అయితేనే వందల ఏళ్లుగా మొత్తం ప్రపంచ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తున్న మహనీయులు ఎందరో, శాస్త్ర సాంకేతిక ప్రభావవంతులు ఎందరో, రాజనీతిజ్ఞులు ఎందరో, మత ప్రవక్తలు ఎందరో ఆ యొక్క పుడమి మీదే వారు ప్రభవించారు. వారందరికీ మాతృభూమిగా ఫలస్తీనా అనేది చరిత్రలో చెరగని ముద్ర అనేది వేసుకునేది. నిజానికి ఆ పిసరంత యొక్క ప్రదేశం ప్రపంచానికి వెలుగుల్ని పంచింది, కొత్త ఆలోచనలకు దారులు పరిచింది, విశ్వాన్ని తన వైపు విస్మయంగా పరికించేలా చేసింది. అలాంటి మహత్పూర్వకమైన, పుణ్యప్రదమైన, పవిత్రమైన నేలను ఈవేళ యుద్ధ వాతావరణం అనేది కమ్ముకుంది. ఆ నేల నాలుగు చెరుగుల ఉన్మాదం, మదం పనివేసుకున్నాక ఉగ్రవాదం అనేది కిరాతకంగా ఉరుముతుంది. ఇల్లు నేలమట్టం అవుతున్నాయి, ప్రజలు కకావికలమవుతున్నారు. ఆ గడ్డ నేడు నెత్తురోడుతుంది,
ఆ మట్టి కన్నీటి ప్రవాహంలో తడుస్తోంది. ఆ శిథిలాల గుట్టల్లో నుంచి, ఆ శవాల గుంపుల్లో నుంచి రోదిస్తున్న మానవ చరిత్ర సన్నని స్వరం ప్రళయ భీకర యుద్ధ ఘోషలో అణగారిపోతుంది. ఆధునిక యుగాల్లో యుద్ధ పరిణామాలు ఆ రెండు దేశాలకే పరిమితం కావెన్నడూ ఎన్నక విషయాన్ని మనం గమనించాలి. రక్షణ క్షేత్రాలు రక్తంతో మెరిస్తే తక్కినవన్నీ కన్నీళ్లతో తడుస్తాయి. కవుల మాటల్లో ఇది మనుజాళి ధనుజాళి మసి చరిత్ర, జ్ఞాన ధరిత్రి దీన చరిత్ర. అభిమాన మిత్రులారా, మారణాయుధాలు మానవతా సంక్షోభాన్ని సృష్టితాయే తప్ప సామరస్యాన్ని శాంతిని నెలకొల్పలేవు. అమాయకుల నెత్తుడితో నిత్యం తడిసి ముద్దయ్యే నేలలో శాంతికి అసలు స్థానమే ఉండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ప్రస్తుతం పశ్చిమ ఆసియాను పట్టి పీడుస్తున్న యుద్ధోన్మాదమే. గాజా ప్రజలపై మేము యుద్ధం చేయట్లేదు అంటూనే చిన్నారులు మహిళలతో పాటు ఎంతో అసహాయులను ఇజ్రాయిల్ దళాలు పొట్టన పెట్టుకుంటున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే 24 గంటలు ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ 11 లక్షల మంది మెడపై అవి కత్తి పెట్టాయి. సామాన్యులకు, దుర్భర సామాన్యులను వారు చాలా దయనీయ స్థితిలో నెట్టేశారన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, దట్టంగా పరుచుకున్న యుద్ధ మేఘాలకు ఆజ్యం పోసింది ఎవరు? డిసెంబర్ 2022లో మరోసారి ఇజ్రాయిల్ అధికార పీఠాన్ని బెంజమిన్ నెతన్యాహు అధిష్ఠించాడు. ప్రధానమంత్రి పదవి కోసం పరమ అతివాద పార్టీతో జతకట్టి ఆయన స్వదేశ చరిత్రలోనే అత్యంత మతచాందస ప్రభుత్వాన్ని కొలువు తీర్చారు. ఫలస్తీన్లను వారి యొక్క ఉనికిని చీదరించుకునే జాత్య అహంకారులకు మంత్రి పదవులు ఇచ్చారు. వారి అండదండలతో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలంలో ఇజ్రాయేలీ సెటిలర్లు అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోయారు. మొన్న జూన్లోనే ఫలస్తీనులపై వాళ్ళు 310 దాడులు, ఇల్లు తగలబెట్టిన వంటివి చేశారు. ఈ ఏడాది మొదటి యొక్క 6 నెలల్లో వెస్ట్ బ్యాండ్లోనే 200 మంది ఫలస్తీనులు చంపేశారు. యూద జాతివాదంలోంచి బుసలు కొడుతున్న ప్రమాదకర ఉగ్రవాదంగా దీన్ని ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్ సైతం చీత్కరించారు. నిజంగా ఈ నేపథ్యంలో భారతీయులుగా మనము సైతం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక హెచ్చరికగా, ఒక కనివిప్పుగా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో నవంబర్ 2, 1917న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ మంత్రి అయిన ఆర్థర్ బాల్ఫోర్ బ్రిటిష్ యూద వర్గానికి చెందిన ప్రముఖులైన లియోనెల్ వాల్టర్ రూస్ చైల్డ్కు 67 అక్షరాలతో కూడిన ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం ఫలస్తీన్ ప్రజల పాలిట మహాశాపంగా మారుతుందన్న విషయం బహుశా అప్పటి ఫలస్తీన్ ప్రజలకు తెలియదు కూడా. అభిమాన మిత్రులారా, ఈ చరిత్రను కనుక మనం తిరగదొడ్డినట్లయితే 1000 కాదు 100లు కాదు దానికి మించిన యొక్క కుటుంబాలు, ప్రజలు వారి యొక్క ప్రాణాలను కోల్పోవడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, ఇక్కడ కొన్ని విషయాల్ని చెబుతూ నా మాటను నేను పూర్తి చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అదేమిటంటే, ఈ పోరాట పటిమ కానీ తన యొక్క స్వస్థలాన్ని, జన్మస్థలాన్ని, ఆలిని, అమ్మని, జన్మనిచ్చిన యొక్క ఆ తల్లి భూమిని కాపాడుకోవడానికి ఆ ప్రాంతంలో ప్రజలు మళ్ళీ పురుడు పోసుకుంటూనే ఉంటారు, పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు.
ఈ బూడిద గుట్టల మీద నీ అధికారం ఎన్నాళ్ళు కొనసాగుతుంది. తిరిగి మరలిపోయిన మనుషులు తప్పక తలెత్తుకు వస్తారు. పచ్చని చిగుళ్ళని మొలకెత్తించడానికి ఆసుపత్రులు తెరుచుకొని మరలా పొరుళ్ళు పోసుకుంటాయి. బడిగంటలు మోగి చిరిగిన పైజామాలు ఎగదోసుకుంటూ పిల్లలు మరలా పలక బలపం పట్టి తన భవిష్యత్తు చిత్రపటాన్ని లిఖించుకుంటారు. ఫీనిక్స్ పక్షిల మరల గాజా లేచి నిలబడుతుంది. నువ్వెన్నిసార్లు బూడిద చేసినా అది మళ్ళీ పొరుడు పోసుకుంటుంది. ఎందుకంటే వారు మనుషులే, వారికి మనస్సు ఉంది, వారికి మెదడు ఉంది, వారికి ఆత్మాభిమానం ఉంది అని ఒక కవి చెప్పిన మాటలు ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొందరి యొక్క వ్యాఖ్యానాలను కూడా మనం కాస్త స్మరించుకోవాలి. అందులో ఒక వ్యాఖ్య ఏమిటంటే, వారి ముఖాల్లో చనిపోతున్నామన్న ఏడుపులు, పెడబొబ్బలు, బాధ, భయం మచ్చుకైనా కనబడడం లేదు. దేశ స్వాతంత్ర పోరాట కాంక్ష సర్వసృష్టికర్తైన అల్లాహ్ మీద నమ్మకం తప్ప అని చెప్పారు. అభిమాన మిత్రులారా, ఈరోజు మన వంతుగా విశ్వాసులుగా మానవులుగా మనమనేది ఆ దాడుల్ని నిరసిస్తున్నాము, నిరసనలు తెలుపుతున్నాము, మనవంతుగా ఆర్థిక సహాయమో నైతిక సహాయమో చేస్తున్నాం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, అక్రమార్కులు ఎవరైతే ఉన్నాయో ఆ అక్రమార్కులు అగ్రరాజ్యాల యొక్క మద్దతు ఉంది. కాబట్టి ఫలస్తీన్ ప్రజలు మనకు చెబుతున్నది ఏమిటంటే, మాకు ఔదార్యం కాదు కావాల్సింది, డబ్బు కాదు కావాల్సింది, సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలి, ఫలస్తీన్ ప్రజలు స్వయం నిర్ణయాధికారం కాపాడబడాలి, మన పిల్లలు ఇతర పిల్లల్లాగానే ఆడుకుంటూ పెరిగే అవకాశం అనేది ఉండాలి, అంతేగాని వారు ప్రతిరోజు దాడుల్లో చనిపోకూడదు అని. అభిమాన మిత్రులారా, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, మనం పరస్పరం విశ్వాసులం. మన విశ్వాస బంధం ఎలాంటిది అంటే, మన మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివి అంటే, ప్రారంభంలో చెప్పినట్టు అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ప్రపంచంలో ఉన్న సకల సంపదల్ని మనం ఖర్చు చేసిన ఈ ప్రేమానురాగాల్ని హృదయాల్లో అనేది మనం నింపలేము. అలాంటి ప్రేమానురాగాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మన హృదయాల్లో నింపాడు. కనుక ఒక విశ్వాసికి కష్ట పరిస్థితి వచ్చింది అంటే మనం బాధపడాలి. అతను ఒక సంతోషాన్ని అనేది అనుభవిస్తున్నారంటే మనం ఆనందించాలి. మనం ఒకే దేహపు యొక్క అవిభాజ్యమైన అవయవాలు అని మనం నిరూపించాలి. మన శరీరములో ఒక యొక్క అవయవానికి బాధ కలిగితే ఎలాగైతే మనం విలవిల్లాడిపోతాము. ప్రపంచంలో ఏ మూలలో ఏ ఒక్క విశ్వాసి బాధించబడుతున్నా, కష్టాన్ని ఎదుర్కొంటున్నా, ఆ విశ్వాస బంధం అనేది మనలో అతని ఆ బాధను నింపగలగాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ ముమిను లిల్ ముమిని కల్ బున్యాన్ యషుద్దు బాదహు బాదా, విశ్వాసి మరో విశ్వాసికి ఎలాంటి వాడు అంటే, ఒక కట్టడం లాంటి వాడు. ఒక కట్టడపు భాగము మరొక కట్టడపు భాగాన్ని ఎలాగైతే బలపరుస్తుందో విశ్వాసులు పరస్పరం వండుకొని బలపరుచుకుంటారు. కనుక అభిమాన మిత్రులారా, విశ్వాస బంధ మూలంగా మన మీద ఉన్న యొక్క హక్కు ఏమిటంటే, మనం ఎంత ఆర్థిక సహాయం చేయాలో అంత ఆర్థిక సహాయం చేయడంతో పాటు మన వంతుగా మనకు వీలు కుదిరినప్పుడల్లా ఆ దేశం కోసం, ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం, ఆ బడుగు బలహీన యొక్క జనవాళి కోసం చేతులెత్తి అల్లాహ్ సమక్షంలో మనం దీనాతిదీనంగా వేడుకోవాల్సిన, వారి ముక్తి కోసం మనం అల్లాహ్ను ప్రార్థించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ యొక్క దౌర్భాగ్య పరిస్థితులైతే ప్రస్తుతం అనేది నెలకొని ఉన్నాయో వాటిని అల్లాహ్ సుబ్హానతలా దూరం చేసి ఆ ప్రాంతాన్ని శాంతితో నింపాలి అని, యుద్ధ వాతావరణం అంతమవ్వాలని అందరిలానే మనము మానవులము గనుక ఖచ్చితంగా కోరుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అలాంటి యొక్క సమాజాన్ని, శాంతియుత యొక్క
వాతావరణాన్ని నెలకొల్పాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహ్.